వశికర్ గురించి ఏం చెప్తారు, లైక్ సో వశికర్ ఈజ్ యువర్ సన్, సో అందరినీ అదే చెప్తున్నాను. యాక్చువల్లీ నేను అదే చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే, మీరు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరిని మీ పిల్లల్లానే చూస్తున్నారు ఇక్కడ. దట్స్ ఆల్ ఆర్ మై కిడ్స్. యా, ఆల్ ఆర్ యువర్ కిడ్స్ అంతే. ఎందుకంటే సెట్ లో ఎవరిలో కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ అలాంటి ఉండకూడదు. నైస్ నైస్. సో సెట్ లో ఏ రోజు వశీకర్ నన్ను డాడీ అని పిలవలేదు. ఓ సార్, సార్ అంతే. ఓకే, నైస్. ఆన్ సెట్స్ సార్ అంతే అంతే. నేను అది స్ట్రిక్ట్ గా చెప్పేశాను. ఆల్మోస్ట్ ఒక 600 మంది పిల్లల్ని ఆడిషన్ చేశారు. మీరు ఆ విషయంలో పర్టికులర్ ఉంటారులేండి, నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఇంత రిలేషన్షిప్, ఎంత రిలేషన్ మెయింటైన్ చేయ, ఫ్రెండ్లీగా ఎంతున్నా కూడా మీరు వర్క్ విషయానికి వచ్చేసి ఇక సీరియస్గా చూస్తుండేవాళ్ళు. నాది ఎక్కువ ఒక్కొక్కసారి అనుకున్నాను, అయ్యో సార్ ఇప్పుడే కదా మంచిగా ఉన్నారా. సో యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు డూ వన్ ప్రాజెక్ట్ కానీ అది అవ్వలేదు. అప్పుడు సోహెల్ కి చాలా లాంగ్ రిలేషన్షిప్, అంటే ఆల్మోస్ట్ కొత్త బంగారులో నుంచి వి బిన్ ట్రావెలింగ్, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, అంటే ఫ్యామిలీ రిలేషన్ లాగా మేము ట్రావెల్ అయ్యమన్నమాట. సో మీతో నాకు రిలేషన్ ఒక 1 ఇయరే, ఆల్మోస్ట్ 1 ఇయర్ అండి, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ రిలేషన్ మాది. సో అంత లాంగ్ రిలేషను, సుహైల్ ఎంత కష్టపడ్డాడు, ఎలా పైకొచ్చాడు. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ గురించి ఈరోజు చాలామంది తెలీదు, నేను చూశాను. సో ఈరోజు వచ్చిన సెలబ్రిటీలకు 1 డేలో 1 నైట్లో వచ్చింది కాదు, తన కష్టం అనేది పాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా. సో ఎన్ని ఆఫీస్ మెట్లు ఎక్కాడు, ఎన్ని ఆఫీస్ మెట్లు దిగాడు, ఎన్ని చోట్ల హీరోగా ఆఫర్స్ వచ్చి చిన్న చిన్న ప్లేస్లో మిస్ అయిపోయేటి. నేను సోహెల్ డెఫినెట్గా పెద్ద హీరో అవుతాడు, మంచి హీరో నిలబడతాడు. మనం ఇంకా అప్పుడు ఇంకా లో అయిపోయినా గుర్తుందా, మనం సడన్గా మీరు నాకంటే ఇంకా మీరు ఎక్కువ ఇదైపోయారు. ఏది ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము, అంత సోహెల్ హీరోగా చేస్తూ చేస్తున్నా సినిమాకి. సో అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, డిప్రెస్ కావచ్చు సోహెల్ మళ్ళీ మోటివేట్ చేసింది, మళ్ళీ వస్తుంది. లేదు వస్తుంది, టైం వస్తుంది, వెయిట్ చేయ వెయిట్ చేయ వెయిట్ చేయాలి. సో మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా ఏదైనా మన లైఫ్లో మిస్ అయితే, మిస్ అయిందని డిప్రెస్ కావద్దు. దానికి మనం మోటివేషనల్గా ఇంకొస్తే ముందుకేయాలి. సో ఇప్పుడు మన ఈరోజు అంత కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి ఈరోజు ఒక సెలబ్రిటీగా మనల్ని ప్రమోట్ చేయడం మన దగ్గరకు వచ్చాడు. సెలబ్రిటీగా రాలే నేను, నార్మల్గా ఎప్పుడు ఏ రోజైతే అసలు ఇబ్బంది లేకుండా చేసిర్రు అంటే నిజంగా మీరు అదృష్టవంతులు. ఒక రకంగా శ్రీ గారు, సప్తగిరి గారు వీళ్ళందరూ లొకేషన్ రాగానే సీన్ అన్న, సీన్ అన్న, గిరి అన్న, మెల్ల పడాయింది, చాక్లెట్ గిట్లా వచ్చాడు, వాళ్ళు కూడా కలిసిపోయారు. కలిసిపోయి ఏం రా, ఏం సీన్ చేసిన పొద్దున్న నుంచి అంటే డైరెక్టర్ గారు అసలు చెప్పు అట్లా చేసాం ఇట్లా చేసాం అంటే తెలియరా, మనం కూడా చేద్దాం రా, అంటే నడువు చేద్దాం అని ఇట్లా వాళ్ళందరూ, అంటే ఇక వాళ్ళు కూడా కిట్స్ లా కలిసిపోయారు తెలియదు మొత్తం. ఇక వినోద్ ఏమో డే అంతా పొద్దున్నే, అంటే కొంచెం వీళ్ళు టైం ప్రకారం వీళ్ళు చెప్పేవాళ్ళం 2 o'clock అంటే 2 o'clock వచ్చేవాళ్ళం. వినోద్ ఏంటి ఇక ఫస్ట్ టైం, ఫస్ట్ మూవీస్ ఫస్ట్ కదా, ఆయన వినోద్ మార్నింగ్ 6 కే వచ్చాడు. ఇక వినోద్ ఒక రేంజ్ లో ఆడుకున్నాను ఇక వినోద్ వినోద్ కావచ్చు, ఉన్నికృష్ణ కావచ్చు, ఇక ఫుల్ గేమ్స్ వాళ్ళతో. ఇక వీళ్ళ శ్రీనివాస్ రెడ్డి సప్తగిరి కొట్టే సీన్స్ ఉంటాయి, అరే ఇద్దరు మెల్ల కొట్టురా, దెబ్బలు నిజంగా నిజం చెప్పండి. ఇలాంటి శ్రీనివాస రెడ్డి, శ్రీనివాస రెడ్డి గారిని లేదంటే సప్తగిరి గారిని ఇట్లా, అంటే వాళ్ళందరినీ కొట్టేటప్పుడు నిజంగా చెప్పండి, కావాలని కొట్టిరారా? జోస్ల నిజం అంటే కొడుతూ ఏం చేసారు కదా గట్టిగా కదా, అర్థమైంది. ఇక ఒకరోజు వాళ్ళు క్లైమాక్స్ సీన్ చేస్తున్నాం, క్లైమాక్స్ సీన్లా ఈమె ఏడవాలి, నిద్రపోయింది, లేస్తలేదు, లేపుతా లేవాడుస్తుంది ఖుషియా, ఇట్లానే ఎత్తుకొచ్చిన నిలబెట్టిన. నా సీన్ ఏంటంటే ఇలానే ఈ బ్యాచ్ మొత్తం కొడతా ఉంటారు, కొడతా ఉంటే మా అక్కను కొట్టొద్దు, మా అన్నను కొట్టొద్దు అని ఏడవాలి. ఆ నిద్ర నిలబెట్టిన ఎట్లేసిందంటే మా అక్కను కొట్టద్దు, మా డబ్బిల్ కవర్ చేసేది కదా. సో లైవ్ గా కళ్ళలోకి వెళ్ళి వాటర్ కాడుతూ సేవ్, అంటే వాళ్ళు
నిద్రలో కూడా హౌస్ రెస్ట్ లో జీవించారు అన్నమాట. సూపర్ సూపర్. ఇంకా నిద్రలో కూడా హౌస్ రెస్ట్ మూవీ రిలీజ్ అయిందంట, హిట్ అయిందంట. వాళ్ళంతా అసోసియేట్ అయిందో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా ఈ సినిమా, ఎప్పుడెప్పుడు చూద్దామా. సో ప్రొడ్యూసర్ గారు ఇంకా రాలేదు ఇక్కడ ఇండియా, వీళ్ళందరినీ చూడలేదు. మొత్తం వాళ్ళు ఫారెన్ లో ఉన్న ప్రాజెక్ట్ జరుగుతుంది సేపు కూడా. సో అంతా వాళ్ళు యుఎస్ నుంచి మానిటరింగ్ అంతా కూడా. కానీ నిజంగా ఆ నమ్మకం అనేది ఏదైతే పెట్టుకున్నారో మీ మీద, సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగానే సినిమా చేసారు. అండ్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి నౌ హీ సేయింగ్ దాట్ హీఈస్ హ్యాపీ విత్ ద గుడ్ అవుట్పుట్ అని చెప్పేసి ద టోటల్ క్రెడిట్స్ గోస్ టు యూ అన్నారండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది చాలామంది అనిపించుకోలేరు, బట్ మీరు అనిపించుకున్నారు అది. సో వీళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ 30 డేస్ వచ్చి మా పిల్లలు, అంటే జనరల్గా ఎవరు ఎవరు తల్లిదండ్రులు పిల్లలు సినిమాలో వాళ్ళ పిల్లలు హీరోలుగా వస్తున్నారంటే ఎవరైనా ఎగ్జైటెడ్, కానీ 30 డేస్ వచ్చి పిల్లలతో అక్కడ స్టే చేసి, అంటే నాకు షార్ట్లో ఏది కావాలంటే కావాలని తక్కువని రెడీ చేసి తీసుకొచ్చేసి నిద్ర నిద్రపోతే పాపం టప్పుడు లేచారు. అంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు నిద్రపోతుంది లేపాలనిపించదు. నైట్ 2 దాకా షూటింగ్ చేసారు కదా సార్, చేసే బండుకొని ఏంటి సార్ అంటారు, కానీ అట్లా లేదు. మా వల్ల ప్రొడక్షన్కి 1 రూపాయి కూడా లాస్ కావద్దు అని పిల్లల్ని టకాటక లేవండి షార్ట్ షార్ట్ అని చెప్పి రెడీ చేసి పంపించారు. సో పిల్లలు ఎంత ప్యాషనేటెడ్గా డెడికేటెడ్గా ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతకన్నా ఈ సినిమా కోసం అందరూ ప్రాణాలు పనిచేశారు. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. సో మీ పేరెంట్స్ మీకు అంత మంచి, అంటే అంత సపోర్ట్ చేస్తూ అంత లైక్ మీ గురించి ఆలోచించి అంత చేస్తున్నారు కాబట్టి మీరు కూడా లైఫ్లో వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు ప్రామిస్ మీ దాట్. ఓకే, మంచిగా అవుతారు. షూటింగ్ వచ్చిన మొత్తం ఆన్లైన్ క్లాస్ మొత్తం బంక్ కొట్టేసి ఫుల్ ఇక షూటింగ్ వచ్చి ఎంజాయ్గా దుంకుడు ఎగురుడిగా ఆ సంతోషమేం సార్. అది సండే సండే హాలిడే ఎంత పెద్ద ఇల్లు అంటే 4 ఏకర్స్ లో ఉంటది. షార్ట్ కట్ అంటే ఈ కట్టే కథమే ఇక ఎవరు దొరుకుతుంది కాదు. అరే ఎక్కడ రా ఎక్కడ రా ఇదే అంటే ఇక అసిస్టెంట్లు ఉరుకుడే పోతాయి ఇక అరే రెడీ రా అని మళ్ళీ పోయి అందరు సినిమాల్లో కాదు బయట కూడా కట్టడంగానే కూడా అదే అదే క్యారెక్టర్ లో ఉండిపోయారు. ఇక మొత్తం ఇక ఆడుకునే ఇక అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసేవాళ్ళు, అరే ఈ రోజు ఎంత రన్నింగ్ చేసిన రాని మా అష్టనేట్లు చూస్తే ఒక్కడొక్కడు 10 కిలోమీటర్లు రన్ చేసేవాళ్ళు ఆయన అంటే అంత అంత పరిగెత్తించేవాళ్ళు. నో నో మీరు అందరు మామూలుగా పిడుగులు కాదు మీరు మా అమ్మ సినిమాలు అంటే ప్రతి ఇంట్లో కూడా సినిమా చూసినప్పుడు అరే ఇట్లాంటి కూతురు నా కూతురు ఇట్లే ఉంటది, అదే నా కొడుకు ఇట్లే ఉంటాడు, అరే మా చెల్లె కూతురు ఇట్లే ఉంటది, మా అన్న కొడుకు ఇట్లే ఉంటాడు, అంటే వాళ్ళ క్యారెక్టరేషన్స్ డిఫరెంట్ క్యారెక్టరేషన్స్. సో అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏజ్ గ్రూప్స్ తో సహా క్యారెక్టర్స్ రిలేట్ అవ్వాలని ఇట్లా డిఫరెంట్ ఏజ్ తీసుకున్నాం మళ్ళీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్‌టైన్మెంట్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.